అటువంటి ఈ ధర్మశాస్త్రోపదేశకుడు దేవుని పక్షముగా దేవుని ప్రేమను మానవులకు చూపించవలసినటువంటి వ్యక్తి గాయపరచబడి దొంగల చేత దోచుకొనబడినటువంటి మార్గము ప్రక్కన పడవేయబడినటువంటి వ్యక్తిని చూచి పట్టించుకొనకుండా నీకును నాకును ఏ సంబంధము లేదు అన్నట్లుగా తన మార్గమును తాను వెళ్ళిపోతూ ఉన్నాడు. ధర్మశాస్త్రోపదేశకునికి సమస్యలో ఇబ్బందుల్లో కష్టంలో ఉన్న మానవునికి దేవుడే సంబంధము ఏర్పరిచాడు. యాజకునికి మానవులకి దేవుడే సంబంధము ఏర్పరిచాడు. ఆ సంబంధము ఆ బాధ్యత నెరవేర్చినటువంటి యాజకుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఇక్కడ కనపడుతూ ఉన్నారు. తదుపరి ఆ మార్గం గుండా ఒక సమరయుడు వెళ్ళుట తటస్థించినది. సమరయుడు అంటే దేవుని వాక్యమును గుర్చినటువంటి జ్ఞానము లేనివాడనే చెప్పుకోనాలి. ఆ కాలంలో సమరయులు అంటే యాజకులకు ధర్మశాస్త్రోపదేశకులకు మిక్కిలి హేయులు. అటువంటి సమాజం ద్వారా చిన్న చూపు చూడబడుతున్నటువంటి ఈ సమరయుడు ఆ మార్గమును వెళ్ళుట తటస్థించింది. అయితే ఈ సమరయునికి దేవుని వాక్యమును అక్షర జ్ఞానము లేదు, కానీ దేవుడు యొక్క ప్రేమను గుర్చినటువంటి అనుభవ జ్ఞానము ఉన్నది. దేవుని ప్రేమ ఈ సమరయుని హృదయంలో పోయబడి ఉన్నది. ధర్మశాస్త్రము సినాయి కొండ మీద దేవుని ద్వారా మోషేకు ఇవ్వబడింది. మోషేకు పూర్వమే యోసేపు హృదయంలో ధర్మశాస్త్ర గ్రంథము లిఖించబడి ఉన్నది. ధర్మశాస్త్రము అక్షర రూపమైనది మాత్రమే కాదు, ధర్మశాస్త్రము దేవుడు హృదయాలలో కూడా ముద్రించగలడు. మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇజ్రాయేలీలకు ఇయ్యక బడక మునిపే దేవుడు యోసేపు హృదయంలో ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని ఉంచి ఉన్నాడు. అందుకే యోసేపు ఇలా చెప్తున్నాడు, నా దేవునికి విరోధముగా నేను ఈ పాపమును ఎట్లు చేయదును అని యోసేపు దేవునికి భయపడువానిగా ఉన్నాడు. యాజకులు ధర్మశాస్త్రోపదేశకులు కూడా దేవునికి భయపడవలసిన వారై ఉన్నారు. ఇక్కడ ఈ సమరయుడు ఆ మార్గమును పోవచ్చు ఉండగా నిస్సహాయ స్థితిలో మిక్కిలి దీనదశలో సహాయం కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తున్నటువంటి దొంగల చేత దోచుకొనబడినటువంటి ఈ వ్యక్తిని చూచి జాలిపడి కనికరపడి, అయ్యో ఇతనికి సహాయం చేయవారు ఎవరునూ లేరే, ఇతడు ఏమి లేనివానిగా మిగిలిపోయినాడే అని తన మార్గములో ముందుకు ఒక్కడుకు కూడా వేయకుండా ఆగిపోయి మార్గము ప్రక్కన పడి ఉన్నటువంటి ఈ గాయపరచబడినటువంటి వ్యక్తి యొక్క తల తన ఒడిలో పెట్టుకుని తన యొద్దనున్నటువంటి ఆ ద్రాక్ష రసముతో అతని యొక్క గాయములు మెత్తన చేసి తన యొద్దనున్నటువంటి వస్త్రముతో ఆ గాయములన్నింటికి కట్టు కట్టి తన యొద్దనున్నటువంటి నీళ్ల తిత్తులో నుంచి నీళ్లు పోసి స్పృహ కోల్పోయి మరణానికి సమీపముగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని తన గాడిద మీద ఎక్కించుకుని వడిగా వడివడిగా ఈ ప్రాణం ఎలాగైనను కాపాడబడాలి, ఈ వ్యక్తి ఎలాగైనను రక్షించబడాలి, ఇతని ప్రాణం నిలుపబడాలి అన్న దేవుని ప్రేమ అతని హృదయంలో నింపబడిన వాడై ఈ సమరయుడు గాయపడినటువంటి ఆ వ్యక్తిని పూటకూళ్ళవాణి ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ పూటకూళ్ళవాణి ఇంటిలో సంరక్షణ కొరకు, కాపుదల కొరకు, వైద్యము కొరకు, పోషణ కొరకు ఆ పూటకూళ్ళవానికి 2 కాసులు ఇచ్చి, ఇది ఇతని నిమిత్తము ఖర్చు చేయి, ఇంతకంటే ఎక్కువగా నీవేమైనా ఖర్చు చేసి ఉంటే అది
నేను మరలా వచ్చినప్పుడు నేను నీకు చెల్లిస్తాను, ఇతనిని జాగ్రత్తగా చూసుకునుము అని ఆ పూటకోళ్ళ వానికి అతన్ని అప్పగించి అతనికి కావలసినటువంటి ఆర్థిక సహాయం చేసి దేవుని ప్రేమను చూపించి ఆ మరణానికి సమీపముగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ సమరయుడు కాపాడాడు, రక్షించాడు, ప్రేమించాడు, ఒక సురక్షితమైనటువంటి ప్రదేశానికి నడిపించాడు. అందువల్లే యేసయ్య ఈ వ్యక్తిని మంచి సమరయుడు అని అంటూ ఉన్నాడు. దేవుని చేత మంచి వారము అని అనిపించుకునుట ఎంత ధన్యత. మనుషులందరూ కూడా మనని పొగిడి సన్మానాలు చేసినా, అందలాలు ఎక్కించినా, కిరీటాలు పెట్టినా దానివలన మనకు ప్రయోజనం లేదు. కానీ మనని సృష్టించిన దేవుడు, మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, మన కొరకు గొప్ప స్వాస్థ్యాన్ని పరలోకంలో దాచి ఉంచినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ను మంచి ఇంద్రనీల్, ఇతడు నా మంచి సేవకుడు అని చెప్తే అది నాకు ధన్యత, అది దేవుని సేవకులందరికీ కూడా ధన్యత. ఒక దేవుని వాక్యోపదేశకుడు, ఒక దేవుని యాజకుడు దేవుని ఎదుట నిలవబడవలసిన వాడై ఉన్నాడు, దేవునికి లెక్క అప్ప చెప్పవలసిన వాడై ఉన్నాడు. కనుక బలా నమ్మకమైన మంచి సేవకుడా, మంచి యాజకుడా, మంచి ధర్మశాస్త్రోపదేశకుడా అని దేవుని చేత తీర్పు పొంద ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మర్మం ఏమిటంటే, ఈ మంచి సమరయుడు యేసయ్యకు సాదృశ్యముగా ఉన్నాడు. యేసయ్య నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. దేవాదిదేవుడు ఈ లోకంలో రక్త మాంసంలో పాలివాడే శరీరధారిగా మానవులతో ఉండుటకు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఆయన అభిషేకించి, ఆయన ప్రతిష్ఠించి, ఆయన పక్షముగా ఆయన యొక్క వాక్యాన్ని ఉపదేశించుటకు ఆయన నియమించినటువంటి ధర్మశాస్త్రోపదేశకులు తమ బాధ్యతను నిర్వహించలేదు. అలాగుననే మానవుల పక్షముగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయవలసినటువంటి యాజకులు కూడా, దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఈ యాజకులు కూడా తమ యొక్క బాధ్యతను నిర్వహించలేదు. యాజకులు దేవునిని దుఃఖపరిచారు, ధర్మశాస్త్రోపదేశకులు దేవునిని దుఃఖపరిచారు, దేవుడు ప్రతిష్ఠించినటువంటి అధికారులు దేవునిని మోసగించారు. అందువలన చివరకు తానే తన కుమారుగా యేసయ్య రూపంలో ఈ లోకంలోనికి వచ్చి తన గొర్రెలను, తాను ప్రేమించినటువంటి మానవులను నిస్సహాయతలో, కష్టములో, వేదనలో, కన్నీటిలో, దుఃఖముతో సమస్తము కోల్పోయి ఏ సహాయముకు నోచుకొనని వారి యొద్దకు అనుదినము యేసయ్య తానే ఆత్మస్వరూపిగా వస్తూ ఉన్నాడు. తను మాత్రము కాదు, తన పరిచర్యలో యథార్థముగా వాడబడుతున్నటువంటి మంచి సమరయుల వంటి సేవకులకు ఆయన ప్రేమను ఇచ్చి, ఆయన వాక్యాన్ని ఇచ్చి, పరలోక వనరులు, దీవెనలు ఇచ్చి యేసయ్య అనేకులను ఈ లోకంలో సాతానుడి యొక్క బంధకము నుంచి, మరణము యొక్క అధికారము గల మోసకారి అయినటువంటి అపవాది నుంచి, తంత్రముతో నింపబడినటువంటి శోధకుడి నుంచి, మానవులకి దేవునికి శత్రువు అయినటువంటి అపవాది చేతిలో నుంచి అనేక ఆత్మలను యేసయ్య నేటికిని విడిపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క చిత్తము చేసే పరిచారకునిగా నీవు కూడా ఉండాలని ఆశపడుతూ ఉన్నావా? ఇదే సమయము దేవునితో బలా నమ్మకమైన మంచి సేవకుడా అని అనిపించుకున్నట్టుకు. ఎందుకంటే ఈ లోక యాత్ర ఎప్పుడు ముగిసిపోతుందో ఏ వ్యక్తికి తెలియదు. ఈ లోకాన్ని విడిచి దేవుని సన్నిధిలో మనం మోకరించక మునిపే ఆయన మనకు అప్పగించవలసినటువంటి బాధ్యతలు, అవి ఏవైనా సరే, నీవు తండ్రిగా ఉంటే తండ్రిగా కుమారుని పట్ల నీ బాధ్యత, తల్లిగా ఉంటే తల్లిగా నీ బిడ్డల పట్ల నీ బాధ్యత, యాజకునిగా ఉంటే యాజకునిగా మనుషుల పక్షముగా దేవుని సన్నిధిలో గోజాడే నీ బాధ్యత, ధర్మశాస్త్రోపదేశకునిగా ఉంటే దేవుని పక్షముగా మనుషులతో మాట్లాడే నీ బాధ్యత. నమ్మకముగా నెరవేర్చు, దేవుడిచ్చు జీవకిరటాన్ని పొందుకో. లేని ఎడల నేను మిమ్మల్ని ఎరుగును, అపవాదికి వాని అనుచరునికి సిద్ధపరచబడినటువంటి ఆ గాఢాంధకారంలోనికి పొమ్ము అని దేవుని చేత
తీర్పు పొందవలసిన వారమై ఉంటాము. ప్రభువా, మీ ప్రేమను మీ సేవకుల హృదయంలో పోయము, మీ యాజకులను మీ ధర్మశాస్త్రోపదేశకులను మీ ప్రేమతో నింపుము. ఈ లోకంలో ఏమీ లేని దీనార్థులుగా నిస్సహాయకులుగా అనేకులు ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు. వారందరూ కూడా మీ ప్రేమను ఎరుగినట్లు మమ్మను మీ పరిచర్యలో వాడుకునుము. యేసుక్రీస్తు ప్రభు దయగల నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.